ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల ఫోకస్ కూడా తిరుపతి ఉప ఎన్నికలు ఎప్పుడు జరగబోతాయి అనేది దానికి సంబంధించిన ఒక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇటీవల తమ పార్టీకి చెందిన నేతలకు ఈ ఎన్నికలకు సిద్ధం కండి అంటే నాగార్జున సాగర్ లో కూడా ఎన్నికలు అనివార్యమైన నేపథ్యంలో తెలంగాణలో ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో కూడా ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ గారి మరణంతో అక్కడ కూడా ఎన్నికలు అనివార్యమైన నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి అనేది అయితే ఖచ్చితంగా బల్లి దుర్గా ప్రసాద్ గారి మరణంతో 6 నెలల్లోపు ఎన్నికలు జరగాలి కాబట్టి ఖచ్చితంగా మార్చి 16వ తేదీలోపు అక్కడ ఎన్నికలు జరిగి తీరాలి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ని విడుదల చేయబోతోంది అనేది అధికారిక వర్గాల నుంచి అనఫిషియల్గా అందుతున్న సమాచారం. అంటే ఇక్కడ మార్చి 16వ తేదీలోపు తిరుపతిలో ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి ఇక్కడ నాగార్జున సాగర్కి కూడా అప్పుడే ఆలోపే ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి మార్చి మొదటి వారంలో ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతుంది అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే నాగార్జున సాగర్ టికెట్ కోసం ఆల్రెడీ అధికార పార్టీ పోటీ కూడా తీవ్రంగా ఉంది. ఇప్పటికే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దూకుడిని తట్టుకోలేని నేపథ్యంలో ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గట్టి ఎదురుదెబ్బతిన నేపథ్యంలో ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి తెలంగాణలోని అధికార పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కాబట్టి అక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్ని మొత్తానికి మార్చి మొదటి వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి అనేది అందుతున్న సమాచారం. అలాగే దానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ జనవరి నెలాఖరున కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ వచ్చే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.